सिरीज किचन की स्वागत। सिरीज किचन लो कोत्तिमीर पचड़ी एला तैयार चेयालो चूद्दाम। स्टोव पे पैन पेट्टी 2 टी स्पून आयिल वेसी आयिल नी बागा कागनिव्वंडी। आयिल कागिन तर्वात कट चेसुकुन्न 5-6 पच्चिमिर्ची वेसी पच्चिमिर्चिनी ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి। పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి। అదే పాన్లో మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని వేసి కొత్తిమీర మెత్తగా అయ్యే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి। ఇలాగా మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు 5-6 వెల్లుల్లి రెమ్మలు రుచికి తగినంత ఉప్పు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ విధంగా పచ్చిమిర్చిని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి। కొత్తిమీర కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి। ఇప్పుడు పోపు ఎలా పెట్టాలో చూద్దాం। అదే పాన్లో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ని కాగనివ్వండి। ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ పచ్చనపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించండి। 2 కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు వేయించండి। కరివేపాకులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచండి। అంతే పోపు రెడీ అయ్యింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్స్ చేసుకున్న చట్నీని పోపులో వేసుకోండి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న చట్నీని మనం రెడీ చేసుకున్న పోపులో వేసుకొని బాగా కలుపుకోండి। అంటే ఎంత టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ। మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ కాగలరు। ధన్యవాదములు।